నల్గొండ జిల్లా హాలియా పట్టణంలో తొలి తెలుగు కవయిత్రి మెల్లమాంబ విగ్రహ ప్రతిష్టాపనను నాగార్జున సాగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి వ్యతిరేకించారని తీన్మార్ మల్లన్న ఆగ్రహించారు. బీసీ ఓట్లతో గెలిచి బీసీ బిడ్డల విగ్రహాల నిర్మాణం మీకు అడ్డంకిగా ఉందా అంటూ జైవీర్ రెడ్డిని మల్లన్న విమర్శించారు. మాజీ మంత్రి జానారెడ్డి గతంలో బీసీ రిజర్వేషన్ గురించి రాహుల్ గాంధీ సభలో చెప్పబోతుండగా అడ్డుకున్నారని జానారెడ్డిపై మండిపడ్డారు. రానున్న రోజుల్లో నల్గొండ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో బీసీ ప్రజాప్రతినిధులే పోటీ చేస్తారని తీన్మార్ మల్లన్న జోస్యం చెప్పారు. నన్ను ఇక్కడికి రప్పించింది కుమ్మర సోదరులు అన్న, మొల్లమాంబ విగ్రహం పెడతా ఉంటే ఆ మొల్లమాంబ విగ్రహాన్ని కూల్చాలనేటువంటి దురుద్దేశంతో ఇక్కడ కొంతమంది చూస్తున్నారనేటువంటి మాట కుమ్మర సోదరులు నాకు తెలియజేయడం జరిగింది. నేను కూడా ఒకటికి రెండు సార్లు ఆ విషయాన్ని పరిశీలించిన తర్వాత నాగార్జున సాగర్ ఎమ్మెల్యే గారు సోదరుడు జయవీర్ రెడ్డి నాకు కాల్ చేసినాడు. కాల్ చేసి అన్న నాకు విగ్రహం పెట్టడానికి ఏ ఇబ్బంది లేదు, కాకపోతే కొన్ని మిగతా వాళ్ళు కూడా పెడతారు అని చెప్పి చెప్పినారు. నేను ఆ రోజే చెప్పిన పెడతారు, మరి పెట్టకపోతే ఎట్లా అని చెప్పిన, అందరు కూడా పెడతారని చెప్పిన. సో ఆయన కూడా ఆ రోజు మరి ఇప్పుడు నాకు సమాచారం చేరవేస్తా ఉన్నారు వాళ్ళో వీళ్ళో, విగ్రహం పెట్టడానికి మాకు ఏ ఇబ్బంది లేదు, మీరు పెట్టుకోవచ్చు అనేటువంటి మాట నాకు వాళ్ళు వీళ్ళు చెప్తా ఉన్నారు. సరే ఏదేమైనప్పటికీ తీన్మార్ మల్లన్న మీ పర్మిషన్ కోసం ఏం రాలే విగ్రహం పెడతందుకు. పాటు ఇక్కడ ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసిండు, ఒక కొత్త రెడ్డి బిడ్డెక్కిద్దామనేటువంటి ఆలోచన ఆయనకైనా రాలే, ఉంటే ఆయన లేకపోతే ఆయన కొడుకులే ఉండాలనేటువంటి ఉద్దేశం వాళ్ళకు ఉండొచ్చు. మేము కాదంటలేము, మీకుంటే ఉండొచ్చు, కానీ మా వాటా ఏందనే వాట విషయం కూడా మేము ఖచ్చితంగా అడుగుతామన్న విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. ఇంకా గడికోపారి ఒకసారి నేను సెక్రటేరియట్ లో గౌరవ ముఖ్యమంత్రి గారు అందరం కూర్చుంటే బీసీల రిజర్వేషన్ మీద నేను మాట్లాడుతూ ఉంటే జానారెడ్డి గారు అక్కడే కూర్చున్నాడు ఆ మీటింగ్ లో. రాహుల్ గాంధీ గారు 42% రిజర్వేషన్ బీసీలకు ఇద్దామని చెప్తే జానారెడ్డి గారు ఏమన్నాడు ఎరికైనా మీటింగ్ లో, వీళ్ళకి ఇయ్యద్దు స్కిప్ చేద్దామని చెప్పిండు. స్కిప్ చేద్దామని చెప్పి తప్పని చెప్పమని చూద్దాం. నన్ను ఇక్కడికి రప్పించింది